ఒకవేళ పరిగెత్తకపోయింటే నా బేబీకి ఏమైనా అవుతుండేనే, లేకపోతే నాకేమైనా అయిపోతుండేనే. రిక్వెస్ట్ కూడా చేశానండి వాళ్ళని. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శిరీషపై ఊటుపల్లె గ్రామ ప్రజలు దాడి చేశారు. అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళ్లిన తనపై దాడి జరిగిందని ఆరోపించారు శిరీష. శిరీష 8 నెలల గర్భిణి అని చెప్పినా తనపై దాడికి వచ్చారని వివరించారు. కర్రలు పట్టుకొని అంటే లాఠీ టైప్స్ పట్టుకొని ఒక 30-40 మెంబర్స్ లేడీస్ ఎదురుగా వస్తున్నారు అన్నమాట. అంటే సర్పంచ్ గారు ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టారు. పెట్టేసి వాళ్ళు కర్రలు పట్టుకొని ఆ స్కూటీకి ఎదురుగా వచ్చారు. ఇటు ఇటు సైడ్ నుంచి కొంతమంది లేడీస్ వచ్చారు. ఇటు పక్కన గుంత ఉండింది, ఇట్లా తోసే ప్రయత్నం చేశారు. నేను అప్పటికే దిగేసి వెనక్కి పరిగెత్తాను, లేకపోతే గుంతలు పడిపోయేదాన్ని నేను. నా బేబీకి ఏదన్నా అయిపోతుండే. గతంలో కూడా ఇటువంటి దాడులే జరిగాయి. 2019లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సరసాల గ్రామంలో ఫారెస్ట్ ఆఫీసర్ అనితపై టీఆర్ఎస్ నేత కోనేరు కృష్ణ దాడి చేశారు. పోడు భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. హరితహారం కింద జరుగుతున్న కార్యక్రమంలో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు ఘర్షణలు జరుగుతున్నాయి. ఊటుపల్లె గ్రామంలో జరిగింది కూడా అలాంటిదే. తన విధి నిర్వహణలో భాగంగా శిరీష అడవుల్లోకి వెళ్లేందుకు అభ్యంతరం చెప్పడంతో స్థానికులు తనపై దాడి చేశారు. అడవులకు బోనిస్తలేవు మమ్మల్ని, మాకు పంది లేనియట్లేదు. నువ్వు నువ్వుకే ఇవన్నీ చేయడం వల్ల మాకు నువ్వు నచ్చుతలేవు, అందుకే ఇట్లా చేస్తున్నామని చెప్పేసి అన్న. అంటే నేను నా డ్యూటీ చేస్తానమ్మా, నా ఉద్యోగం ఇది, నేను చేయాలి అని చెప్పేసి మాట్లాడినాను. మాట్లాడితే అవసరమైతే నీకు కొంత డబ్బులు ఇస్తాం, కానీ నువ్వు ఈ ముచ్చట ఇక్కడనే అయిపోవాలి ఏదైనా చేస్తే అని చెప్పేసి అండం జరిగింది. నేను నా ఉద్యోగానికి వ్యతిరేకంగా నేను చేయను, ఇది నా ఉద్యోగం, మీరేం చేసినా నేను చేయనమ్మా అని చెప్పేసి అన్నాను. అనేసి వెనక్కి జరిగాను, ఎందుకంటే అందులో ఒక ఆవిడ అప్పటికి కర్ర లేపుతుంది. సో మెల్లిగా వెనక్కి జరిగాను. జరిగితే చెప్పాను నేను ప్రెగ్నెంట్, నా వల్ల కావట్లేదమ్మా, మీరు కొంచెం ఆగండి, కూర్చొని మాట్లాడుకుని వినలేదు. మీదకి 4 మెంబర్స్ లేడీస్ ఇట్లా మీదకి వచ్చారు. సో నేను పరిగెత్తడంలో ఒక ఆవిడ పార్టీ నా చేతికి తగిలింది, గట్టిగా తగిలింది. ఒకవేళ పరిగెత్తకపోయింటే నా బేబీకి ఏమైనా అవుతుండేనే, లేకపోతే నాకేమైనా అయిపోతుండేనే. రిక్వెస్ట్ కూడా చేశానండి వాళ్ళని, కానీ నా ఉద్యోగానికి వ్యతిరేకంగా నేను చెయ్యను అనేసరికి వాళ్ళకి కోపం వచ్చేసి నా మీద అటాక్ చేసింది. ఇంతకుముందు ఎన్క్రోచ్మెంట్ కోసం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అది చేశారు. సర్పంచ్ని సహాయం కోరినా కూడా ముందుకు రాలేదని తెలిపింది శిరీష.